S1 टीवी यूट्यूब प्रेक्षक हृदयपूर्वक नमस्कार। व्यवसायानी अभिवृद्धि चेदा मन देशमंत पच्ची पड़ पल्ल अलगे आयु आरोग्य ऐश्वर्य तो आनंद मुखमेपू चेन उ मनस्फूर्ति को फ्रेंड्स ना पेर डाक्टर कावड़ी सतीश कुमार वीडियो वरी बीज मीद इनफेक्षन वाई सर इधन वाल वे दी गल ट्रीटमेंटे सो सोल्यूशन चपंडी अभी को मंदिर नीचे अड़ी वीडियो स्क्रोटल डर्माटाइटिस अंटे एक्जिमा अंटर लाइक फंगल इन्फेक्शन वंस बैक्टीरिया इन्फेक्शन सो इलाकोवची प्रॉब्लम वर्वा एम चेयली ఎందుకు వస్తుంది వీడియోలో మీకు డీటెయిల్ గా క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది సో క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని పోతే వీడియోని పూర్తి చూడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది సింగా టాపిక్ లోకి వెళ్ళినట్లయితే వరి బీజం మీద ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి సార్ సొల్యూషన్ చెప్పండి కొంతమంది అడిగారు ఒకటికొకటి చూద్దామండి సో ఇక్కడ వచ్చేసి వరి బీజం మీద నాట్ ఓన్లీ పెనిస్ పురుషాంగం మీదనే కాదు చాలా మంది నాకు ఈ మధ్యలో కాల్స్ చేసుకురా చెప్తున్నారు సార్ నాకు వరి బీజం మీద ఈ ప్రాబ్లం ఉంది అనేసి వరి బీజం మీద ఏదైతే ఉందో మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటుందండి ఎందుకంటే చాలా మంది బాత్ చేసుకునేటప్పుడు స్నానం చేసుకునేటప్పుడు బాగా బాడీ అంతా వాష్ చేసుకుంటారు అక్కడ ప్రైవేట్ పార్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు పైన మాత్రం లైట్ గా వాష్ చేసుకుంటారు కింద వరి బీజాన్ని అలానే వదిలేస్తారండి చాలా మంది కౌన్సిలింగ్ చేసి తెలుసుకున్న విషయం ఇది నేను సో అక్కడైతే పెద్దగా రుద్దరు ఎందుకంటే ఏదైనా అయిపోతుందేమో అనేసి ఏదైనా క్రష్ అయిపోతుందేమో ఏదైనా ప్రాబ్లం వచ్చేస్తుందేమో అనేసి కొంతమంది ఓకే అంటే బాగానే వాష్ చేసుకునే బట్ కొంతమంది కోసం మాత్రం నేను చెప్తున్నానండి సో అలానే వదిలేస్తున్నారు అది అలానే ఉండడం వల్ల కొంచెం మురికి బాగా పేరుకుపోయి అది ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్గా ఫామ్ అయిపోతుందండి ఒక్కోసారి దురద రావడము దురద వచ్చిన తర్వాత బాగా ఓకేస్తూ ఉంటారు కొంతమంది బాగా నలిపేస్తుంటారండి టెస్ట్ టెస్టిస్ పైన స్కిన్ ఉంటుంది కదా ఆ స్కిన్ బాగా నలిపేస్తూ ఉంటారు సో ఇలా బాగా నలపడం వల్ల అది బాగా ఒక రెడ్డిష్గా మారిపోతుంది అనమాట ఆ స్కిన్ రెడ్డిష్గా మారిపోతుంది ఎక్కువ మంట వచ్చేస్తూ ఉంటుంది బాగా గీరేస్తూ ఉంటారు కొంతమంది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అది వన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రావచ్చు అది ఎగ్జిమా కూడా అయిపోతుందండి దీని డెర్మటైటిస్ అని కూడా చెప్పుకోవచ్చు స్కోటల్ డెర్మటైటిస్ మీరు దయచేసి మీరు యూస్ చేసిన సోప్ ఏదైతే ఉందో మంచి సోప్ ఉండే విధంగా చూసుకోండి నాకు కాల్ చేశారు నేను కూడా చెప్తాను సోప్స్ అడ్వైజ్ చేస్తాను కేసు చూసి ఓకేనా సో దీని తర్వాత వేసుకునే అండర్ వాయిస్ ఉంటుంది చూడండి మెయిన్గా మీరు చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే అండర్ వాయిస్ వచ్చేసి 15 డేస్ వన్స్ చేంజ్ చేయాలండి కొత్త అండర్ వాయిస్ తీసుకోండి ఒక 10 to 15 అలా పెట్టుకోండి మోస్ట్లీ ఓకే 2 డేస్ వన్స్ వేసుకున్నాక తీసేయండి రాత్రిపూట పడుకుంటారు కదా మోస్ట్లీ మీరు ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం చెప్తున్నారు ప్రాబ్లం లేని వాళ్ళైతే పెద్దగా అవసరం లేదు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు మీకైతే సింపుల్గా చెప్తున్నాను ఫంగల్ ఇన్ఫెక్షన్ వాళ్ళు మోస్ట్లీ వితౌట్ ఏదైతే ఉందో సో అండర్ వైర్ తీసేసి నార్మల్గా లుంగి కట్టుకొని పడుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైతే ఆ పార్ట్కి గాలి బాగా వెళ్తుందో ఆ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా తగ్గుతుందండి కొంతమంది బాగా గీరేస్తుంటారు నాకు ఈ మధ్యలో కూడా చాలామంది మన క్లినిక్ కూడా విజిట్ అయ్యారు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎక్కువ గీరకండి అంటే ఈ గోర్లతో గిచ్చేస్తుంటారండి బాగా సో ఎక్కువ గీరేస్తుంటారు సో ఇలా దయచేసి మాత్రం చేయకండి ఓకేనా సో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చి చూసుకోండి మీ దగ్గర డాక్టర్ కన్సల్ట్ అవ్వండి లేదా నాకు వీడియోస్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయండి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ సొల్యూషన్ ఏమిటో చెప్తానండి ఒక్కోసారి స్క్రోటల్ క్యాల్సినస్ కూడా ఉంటుంది అది మనకు స్టోన్స్లా ఫామ్ అవుతుందంటే నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను ఒక్కోసారి STD ఇన్ఫెక్షన్ కూడా మొత్తం టెస్టీస్ అంతా ఫామ్ అయి ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ని కన్క్లూజన్ చేసుకోండి కన్క్లూజన్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇది స్క్రోటల్ డెర్మటైటిస్ అంటారు సో ఫంగల్ ఇన్ఫెక్షన్ అనొచ్చు ఒకసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అనొచ్చు సో దీనివల్ల ఎక్కువగా ర్యాషెస్ అనేది దురద అనేది ఎక్కువ ఉంటుంది సో ఇది వచ్చిన తర్వాత మోస్ట్లీ ట్రీట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ముఖ్యంగా ఆ ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ టెస్టిస్కి హీట్ అనేది ఎక్కువగా వెళ్లకుండా చూసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అది మాత్రం నేను చెప్పదలుచుకున్నా కాటన్ దుస్తులు వేయడానికి ట్రై చేయండి ఎక్కువ ఈ జీన్స్ వేయడం వల్లనే చాలా మందికి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుందండి వస్తామని కూడా చాలామంది నాకు వాళ్ళే చెప్తున్నారు ఎక్కువ
సో జీన్స్లు వేసుకోవడం, ఒకే చోట కూర్చోవడం ఎక్కువ, ఓకేనా? సో మోస్ట్లీ అండర్ వైస్ మోస్ట్లీ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చిన తర్వాత. అదేవిధంగా నైట్ టైంలో ఫ్రీగా ఎయిర్ వెళ్ళే విధంగా చూసుకోండి, ఓకేనా? సో దీని ట్రీట్మెంట్ వచ్చేసి మీకు డైరెక్ట్ డౌట్ అయితే రావచ్చు. ఫస్ట్ వచ్చేసి మా మంచి సోప్ తీసుకోండి. సోప్ వచ్చేసి నాకు కాల్ చేసి చెప్పానంటే కూడా ప్రాబ్లం చూసి నేను చెప్తానండి. సో క్లీన్ చేసుకోండి ఫస్ట్. సో లోకల్ మెడిసిన్స్ కూడా కొన్ని అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో లేదా మీ దగ్గర లేవనట్టు కూడా మన క్లినిక్ విజిట్ చేయండి, లేక కాల్ చేస్తారంటే కొన్ని మెడికేషన్స్ కూడా నేను పంపించడానికి ట్రై చేస్తాను, లేదా అడ్వైస్ చేస్తాను కొన్ని అయితే, ఓకేనా? సో ఇదైతే చేసుకున్నారంటే ప్రాబ్లమ్ అయితే తగ్గిపోతుంది, ఓకేనా? సో కొంతమంది క్వశ్చన్ అయితే అడిగారు. సో వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే నాకు యూట్యూబ్ కామెంట్స్ అయితే కమెంట్ చేయండి. సో మీరందరూ ఆరోగ్యంగా మనస్ఫూర్తి కోరుకుంటూ, సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.